కొంచెం అందరు కొంచెం ఎక్కరు అందరు అందరు ఎంకరు ఎంపీ గారు వస్తారు, రావాల్సిందిగా విజ్ఞప్తి. అదే కాకుండా 16వ తారీఖు నాడు పొద్దున ఒక భూమి పూజ కార్యక్రమం గంగాధరలో ఎంపీ గారు దాన్ని అటెండ్ అవుతారు. ఖచ్చితంగా మీరు అందరు రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇంకా 17వ తారీఖు కృష్ణ ఎంపీ గారు ఇక్కడికి వస్తున్నారు కనుక లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కానీ ఇక్కడ ఉండే ప్రోగ్రామ్స్ అంతా కృష్ణారావు గారు మీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. 17వ తారీఖు నాడు ఇక్కడ ఎంపీ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే నరేందర్ మంచిది. పంచాయతీరాజ్ చట్టం వచ్చింది కనుక దీన్ని మనం చదువుకొని ట్రైనింగ్ చేసి ముందుకెళ్ళాలి. మరి ఫస్ట్ గా మీరు 6 నెలలు చేయాల్సినటువంటి ఒక పని ఉన్నది. సర్పంచులు 6 నెలలోపు చేయాల్సినటువంటి ఫస్ట్ 2 పనులు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఒకటి వైకుంఠధామం. వైకుంఠధామం అంటే శ్మశాన వాటిక. మీ గ్రామంలో స్థలం ఉందా లేదా అది చూసుకొని సెలెక్ట్ చేసుకొని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని అర్జెంటుగా మీరు వైకుంఠధామాన్ని శ్మశాన వాటికని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది కేసీఆర్ గారు మానసపుత్రిగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ. ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే విధంగా ఎక్కడైతే ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయో, పైప్ లైన్లు వచ్చినాయా లేదా, ఆ ట్యాంకులకు నీళ్ళు వచ్చినాయా లేదా, ఇంటింటికి కనెక్షన్స్ ఇస్తున్నారా లేదా, ఈ 2 పనుల మీద ముఖ్యంగా ఫస్ట్, ఎందుకంటే ఎండాకాలం వచ్చేది ఎండాకాలం కనుక ఈ 6 నెలలలోపు ఈ కార్యక్రమాన్ని చేయాలి కనుక ఇమీడియట్ గా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా గౌరవ సర్పంచ్లకు నేను సూచన చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఇవాళ మొక్కలు పెట్టాలి, పెట్టినటువంటి మొక్కలను కాపాడాలి. మొక్క చచ్చిపోతే సర్పంచ్ సస్పెండ్ అవుతారు. పెట్టినటువంటి మొక్క చనిపోతే సర్పంచ్ సస్పెండ్ అవుతారు. కనుక మొక్కలు కాకుండా కాపాడే బాధ్యత మనది. ఇంతకుముందు గౌరవ ఎంపీ గారు చెప్పింది ఒక మొక్కను కాపాడు కాదు, బల్లి ఉన్న పిల్లగాన్ని కాపాడాలి. ఆ పిల్లగానికి చదువు చెప్పే సార్ను చక్కగా చదువు చెప్పేటట్టు చేయాలి. ఇలా రోడ్డు మీద చెత్త ఉండదు. ఇలా స్వచ్ఛ తెలంగాణ పొడి చెత్త తడి చెత్త అనే ఒక 2 బాక్స్లు ఇస్తారు. ఒకటి గ్రీన్ బాక్స్, ఒకటి బ్లూ బాక్స్ ఇస్తారు. తడి చెత్త ఏం లేయాలి, పొడి చెత్త ఏం లేయాలి, ప్రతి ఇంటింటిలో అవగాహన చేయించాలి. మన కంపౌండ్ ఉంటుంది ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కట్టుకున్న కంపౌండ్ అవతల అది ఎటన పోయి అని ఆ రోడ్డు మీదనో ఆ పక్కిట్లోనో వాడేస్తారు మనం. ఇది అవగాహన చేయించాలి. అంటే ఇది ఒక మీకు పరీక్షనే. ఇప్పుడు మాకు గౌరవ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ఎమ్మెల్యే కొంత పనిభారం తగ్గింది. మీరు ఇవాటి కొత్త ఎమ్మెల్యే కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మిషన్ వగ్గర నీళ్ళు వస్తాయి. ఏమొస్తే మేము ఊర్లలో పోతే ఏమైంది మోరి గిట్లే ఉంటుందనే ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్యే నడుతుంది, ఈ మోరి గిట్లే ఉంటుందనే రోడ్డు గిట్లే ఉంటుందనే ఈ చెట్లు అడిగిపోతాయని మమ్మల్ని అడిగేటువంటి బాధ అయితే మాకు తప్పింది మీకు పెరిగిందని మేము అనుకుంటున్నాం సార్. అంటే కొత్త వాళ్ళకు కొంత బాధ్యత పెరిగిందని కొట్టుకాలం మీకు ఇది ఒక 1 ఏడాది దాకా. మరి ఎప్పుడైనా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆన్లైన్ కంప్లైంట్ కూడా తీసుకుంటుంది. ఇగో ఇక్కడ ఈ సర్పంచ్ ఏమంటే పట్టించుకోక మొత్తం చెత్త చెదారం ఉన్నది, మొక్కలు చచ్చిపోయినాయి, ఇట్లా కంప్లైంట్ పోతే ఈ సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే మీరంతా టీఆర్ఎస్